ముప్పైన మినీ పురపోరు సాగర్ ఫలితాలకు ముందే ఎన్నికలు ఏర్పాట్లు వేగవంతం చేయండి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఆదేశం. రాష్ట్రంలో కొత్త పురపాలక నగరపాలక ఎన్నికలకు ఈ నెలలోగా నగార మోగనుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల కంటే ముందే వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లు సహా 5 పురపాలక సంఘాలకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. ఈ నెల 17న సాగర్ ఎన్నిక జరగనుంది. అంతకంటే ముందే ప్రకటన విడుదల చేసి ఈ నెల 30న పుర ఎన్నికలు నిర్వహించడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. సాగర్ ఓట్ల లెక్కింపు మే 2న జరగనుంది. ఈలోపే పుర ఎన్నికలు పూర్తి కానున్నాయి. వరంగల్ ఖమ్మం నగరపాలక సంస్థలు 5 పురపాలక సంఘాలతో పాటు జీహెచ్ఎంసీలోని లింగోజిగూడ డివిజన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ సి పార్థసారథి అధికారులను ఆదేశించారంటూ ఒక వార్త. పార్థసారథి గారు అధికారులను ఆదేశించడు. పార్థసారథి గారిని బాతాల పోసిట్టి ఆదేశించి ఉంటాడు. ఇంతకంటే ఇంకేం లేదు. వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లో టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దొంగ ఓట్లను నమోదు చేసి నేనే పట్టుకున్నా. ఖమ్మంలో అజయ్ కుమార్ పువ్వాడ అజయ్ కుమార్ దొంగ ఓట్లు టీఆర్ఎస్ పార్టీ వేరే గ్రామాల నుంచి తీసుకొచ్చి ఖమ్మం టౌన్లో ఓట్లు నమోదు చేయిస్తూ ఉంటే ఆ అబ్బాస్ అనేటువంటి మేమే పట్టుకున్నాం ఖమ్మం కాడ. అలా కప్పచెప్పిన పార్టీ వాళ్ళకి కానీ ఏ పార్టీ వాళ్ళు పట్టించుకోలేదు దాన్ని. సో మొత్తానికి దొంగ ఓట్ల ద్వారా మళ్ళీ ఖమ్మం కార్పొరేషన్ వరంగల్ కార్పొరేషన్ గెలిచేటువంటి ప్రయత్నాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈలోపే ఇక్కడ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్ కానీ సాగర్ ఎన్నికపైన దృష్టి పెట్టడంతో ఇక ఇక్కడ ఉన్నటువంటి ఖాళీ స్పేస్లో వాళ్ళని ఆగం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉంది. అయితే ఇక్కడ ఇక్కడ మనం ఏపీ ఎన్నికలను చూసుకుంటే ఏపీ ఎన్నికల్లో కోడ్ నిబంధన కనీసం 2-3 వారాలు ఉండాల్సిందే అని చెప్పి ఒక పుర ఏది ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక ప్రకటనను హైకోర్టు రద్దు చేసిన ధర్మిలా మరి ఇది ఎంతవరకు ముందుకు పోతుందో తెలవాలి. కానీ మొత్తానికైతే టీఆర్ఎస్ పార్టీ ఆ బాతాల పోషెట్టికి పరిపాలన అంటే కేవలం ఎన్నికలు మాత్రమే అనేటువంటి విధంగా సాగిపోతూ ఉంది. 30 తారీఖు రోజు మినీ పోర్ జరగబోతుంది తెలంగాణలో అని చెప్పి ఒక మాట కనిపిస్తూ ఉంది. అక్కడ వరంగల్ కార్పొరేషన్ కానీ ఖమ్మం కార్పొరేషన్ కానీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. సో ఈ ఎన్నికల్లో వరంగల్ కార్పొరేషన్ కానీ ఆ తర్వాత ఖమ్మం కార్పొరేషన్ కానీ నాగార్జున సాగర్ కానీ టీఆర్ఎస్ పార్టీ బొక్క బోర్ల పడాల్సిందే. ప్రజలారా, ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన బొందబెట్టకపోతే అత్యంత ప్రమాదకరం అయిన పరిస్థితిలోకి తెలంగాణ రాష్ట్రం దిగజారిపోతుంది.